తెలంగాణ యువత మీకు ఈ రోజున వెన్నంట నిలబడే పార్టీలు కావాలి. ప్రధానమంత్రి గారి లాంటి బలమైన నాయకుడు మొత్తం రాష్ట్రంలో దేశంలో ఉన్న యువతంతా ప్రధానమంత్రి గారి మీద పక్షం ఉంటుంది. ఈ రోజున పదో స్థానంలో ఉండే రాజకీయ మన దేశ ఆర్థిక పరిస్థితి ఈ రోజున ఐదో స్థానంకి చేరింది. దశాబ్ద కాలంలో అంటే అది ప్రధానమంత్రి గారి నాయకత్వపు విలువ పటిమ లక్షణాలు ఎంతో అద్భుతంగా ఉన్నాయి. మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ విషయంలో నా కేటీఆర్ గారితో పరిచయాలు ఉండొచ్చు, కేసీఆర్ గారి మీద గౌరవం ఉండొచ్చు, కానీ నిజంగా తెలంగాణ రాష్ట్రానికి బీసీలను ముఖ్యమంత్రిగా చేయగలిగేది నరేంద్ర మోదీ గారి నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ అని నేను చాలా గాఢంగా విశ్వసిస్తా ఉన్నాను. 50% ఉన్న బీసీ ప్రజలకి ఖచ్చితంగా బీసీలు ముఖ్యమంత్రి ఉండాలి. 2009 నుంచి వరంగల్ లో బీసీలు ఈ సామాజిక తెలంగాణ బీసీలు ముఖ్యమంత్రిగా ఉండాలని ఒక నినాదం తీసుకొచ్చాం. ఆ రోజు నిలబెట్టుకోలేకపోయాం, కానీ ఆ రోజు నుంచి నా ఆలోచన వదలలేదు. అందుకని ఈ రోజున భారతీయ జనతా పార్టీ తోటి అలయన్స్ తీసుకోవడానికి కూడా ముఖ్య కారణం 32 మంది మన జన సైనికులు పోటీ చేయడానికి నిలబడి సిద్ధంగా ఉండి, కానీ ఒక మాట చెప్తే బీసీ ఎజెండాతో వస్తున్నారు భారతీయ జనతా పార్టీ నాయకులు. నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మనం కొంత త్యాగం చేయాలి తప్పదు అంటే ఆ మాట విని దాదాపు 26 మంది స్వచ్ఛందంగా విరమించుకున్నారు. వారందరికీ మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను.